వైసీపీ ఎన్నికల ఖర్చుల్లో 5% కూడా దేశవ్యాప్తంగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేకపోయిందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఎద్దేవా చేశారు. గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు ఆ డబ్బు ఎలా వచ్చిందో తనకు తెలియదని, కానీ కలెక్షన్ లో ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని విమర్శించారు. ఎస్ఆర్ఎం లాడ్జ్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. ఆ లాడ్జిలో జగన్మోహన్ రెడ్డి 45 కోట్ల రూపాయలను పంపించాడు. ఆ 45 కోట్ల రూపాయలలో ఒక పోలీస్ అధికారి ప్రతి మండలానికి ప్రతి నాయకుడికి పంచడం జరిగింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధం. పోలీసు దొంగలు చేయాల్సిన పనిని పోలీసులు చేయడం కూడా తప్పు. నేను దీని ఈ చర్యను నేను ఖండిస్తున్నాను. పేరు చెప్తే ఊరేసుకొని చేస్తారు వాళ్ళు. నాకు తెలుసు పేర్లు కూడా, నేను చెప్పదలుచుకోలేదు. ఇటువంటి భవిష్యత్తులో జరగకూడదని నేను హెచ్చరిక చేస్తున్నాను. పోలీసులు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. మరి రాష్ట్ర పరిస్థితుల్లో ముఖ్యంగా చాలా ఇద్దరు డబ్బులు పంచుకున్నారు. మంచి రామకృష్ణారావే, రామకృష్ణారావు గారు చేతులు దండాలు పంచాడు. అంతేగాని మేమేం చేయలేకపోయినాం, డబ్బులు బాగా పంచుకున్నారు. ప్రత్యేకంగా ఏది ఎట్లాగైనా కూడా ఓటర్లు చాలా ప్రజలు చాలా విద్యతో తీసుకున్నారు. కానీ వేసింది ఇంకొక దగ్గర. మరి ఖచ్చితంగా జగన్ వ్యతిరేక భవనాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ అక్కడ కొంచెం మార్పులు ఉండొచ్చు, కానీ జగన్ వ్యతిరేక భవనాలు కనిపిస్తున్నాయి. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి మార్పు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. కేంద్రంలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మోడీ వ్యతిరేక ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రంలో రాబోతా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వాళ్ళు కూడా మమ్మల్ని మాతో కలుపుకొని పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాం. కాంగ్రెస్ తోటి మిగిలిన అన్ని పార్టీలు కలుపుకొని సెక్యులర్ పార్టీలను మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరి ముఖ్యంగా దుగరాజే పట్టణం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే దుగరాజం పట్టణ ఓడ రేవుకి వీలున్నంత తొందరలో పునాది రాయి వేయిస్తాను. ఎంతమంది అడ్డం వచ్చినా కూడా, ఎందుకనంటే ఈ ప్రాంతం గూడూరు విశాఖపట్నం లాగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది. ఎవరు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా దుగరాజం పట్టణ ఓడ రేవుకి పునాది రాయి వేయించి తీరుతామని తెలియజేస్తూ పోలీస్ శాఖ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేయకూడదు ఇటువంటి పనులు. ఎవరో పనికిమాలి వాళ్ళు చేస్తారు ఈ పనులు. ఈ పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అవినీతి ప్రభుత్వాలు పోవాలి, మంచి ప్రభుత్వాలు రావాలని కోరుకుంటూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.